టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో చూసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చిరంజీవి సోనాలి బింద్రే కలిసి నటించిన సినిమాలు ఎన్ని? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మెగా అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సాయిరాం నరసింహారెడ్డి. అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, కిచ్చా సుదీప్, జగపతి బాబు, రవి కిషన్, తమన్నా, అనుష్క తదితరులు భారీ స్టార్ కాస్టింగ్ గా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం చాలా రిచ్ గా, విజువల్ ఫీస్ట్ గా, ఎమోషనల్ గా ఉంటుందట. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రధారిని బ్రిటిష్ వారు ఉరితీసే సన్నివేశం గూస్ బంప్స్ వస్తుందని అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడనే సంగతిని రామ్ చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ వాయిస్ ఓవర్ ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. అయితే సినీ వర్గాల సమాచారం మీద క్లైమాక్స్ లో నరసింహారెడ్డిని ఉరితీసి ఆయన తలను కోయలకుంట్ల కోట గుమ్మానికి బ్రిటిష్ వారు వేలాడదీసిన తర్వాత ఉయ్యాలవాడ పోరాటం ఇతరుల్లో ఎలా స్ఫూర్తి నింపిందనే సన్నివేశాలను 15 నిమిషాల పాటు చిత్రీకరించారట. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాల్లో పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.